ఖరీఫ్ కాలగర్భంలో కలిసిపోయి రబీకి సమాయత్తమయ్యే కాలం వచ్చేసింది. ఏ పంటను ఎంచుకోవాలి, ఏ రకాన్ని తెచ్చుకోవాలి వంటి సందేహాలు తీర్చేందుకు శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం కృషి చేస్తోంది. భారత వ్యవసాయ పరిశోధన మండలి ఆధ్వర్యంలో ముందస్తు రబీ సమ్మేళనం పేట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. రైతుల సందేహాలను తీర్చి రబీకి సమాయత్తమయ్యేలా నిపుణులు సూచనలు అందజేశారు. అత్యధిక వర్షపాతముండి ఇతర జిల్లాతో పోలిస్తే నీటి వనరులు పుష్కలంగా ఉన్నా కూడా పంటల సరళి సుస్థిర సేద్యం పట్ల అవగాహన లేక రైతులు ఉత్పాదకతను పొందలేకపోతున్నారని నిపుణులు సూచించారు. మురిమాగాణంలో ఈ రబీ పంటలు అనేది ఎక్కువగా పెసర మినుము అలాగే వేరుశెనగ మొక్కజొన్న పొద్దుతిరుగుడు ఈ పంటలు వేయటం అనేది జరుగుతుంది. మరి ఈ పంటల్లో ఉన్నటువంటి దిగుబడిలో సమస్యలు ఏంటి, అలాగే ఈ శ్రీకాకుళం జిల్లా వరకు ఉన్నటువంటి నీటి సదుపాయాలు కానీ నీటి వనరులపైన ఆధారపడి ఎలాంటి పంటల సరళిని రబీ పంటకాలంలో అవలంబించాలి, అలాగే వేస్తున్న పంటల్లో దిగుబడి తగ్గడానికి కారణాలు ఏంటి, అలాగే ఈ పెసర ఉరిమాగాన్లు వేసే పెసర మినుములో దిగుబడులు పెరగడానికి ఎలాంటి మెలకువలు పాటించాలి, వీటిలన్నిటి మీద చర్చించడానికి రైతుల తలకు అనుభవాలను తెలుసుకోవడానికి ఈ ప్రీ రబీ కిసాన్ సమ్మేళన అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఖరీఫ్ వరి సాగులో చేసిన పొలాల్లో దున్నకుండా మొక్కజొన్న సాగు లాభసాటిగా ఉంటుందన్న శాస్త్రవేత్తలు ఇంకా ఎన్నో రకాల పంటల సాగుకు అవకాశం ఉందని రైతులకు తెలియజేశారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో తీసుకున్నట్లయితే వర్షాధారం కింద మరియు మంచు బాగా పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మేము ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో గోధుమ, ఆవాలు, రాజ్మా ఇవి బాగా వస్తున్నట్లుగా గమనించడం జరిగింది. అలాగే జనవరి మాసంలో కూడా మనం రాజ్మా సాగు చేసినట్లయితే ఎక్కడైతే నీటి వస్తీ ఉందో ఆ ప్రాంతాల్లో మనకు కొంచెం మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంది. వర్షాధారంగా మనం ఈ శనగ పంటను కూడా ప్రయత్నం చేయడం జరిగింది రీసెర్చ్ స్టేషన్లో. ఏజెన్సీ ప్రాంతాల్లో రైతులు వర్షాధారంగాను నీటి ఆధారంగాను సాగు చేసుకోవడానికి అనువైన పంటలపై చింతలపల్లి పరిశోధన స్థానంలో పరిశోధనలు సాగించిన శాస్త్రవేత్తలు ఆ వివరాలను రైతులకు అందించారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఈ వరి చాలా తక్కువ ప్రాంతంలో వేస్తారు రబీ కాలంలో, అలాగే జీరో టిల్లేజ్ మెయిజ్ అనేది మొక్కజొన్న అనేది కూడా ఒకటి సాగు చేస్తుంటాం. నువ్వు పంట కూడా ఆశాజనకంగా ఉంటుంది ఇక్కడ చేసుకోవడానికి. అలాగే అంతేకాకుండా మనకి పొద్దుతిరుగుడు అనేది ఒకటి కూడా బాగా లాభదాయకంగా ఉంటుంది, దీంట్లో కూడా మంచి రకాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ కట్టె జనుము విత్తన ఉత్పత్తి కూడా రైతులకి చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇంకా మన ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో వర్షాలు పడ్డాయి, దీనివల్ల ఏంటంటే చెరువుల్లోనూ వాటిల్లో కూడా ఈ నీరు అనేది కొంచెం లభ్యత ఉంది కాబట్టి దీనివల్ల ఈ రాబోయే రబీ కాలంలో మనం ఇటువంటి పంటలుగా నేసుకున్నట్టయితే రైతులకు లాభదాయకంగా ఉంటుంది. దాని మీద చాలా విపులంగా చర్చించడానికి ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, చింతలపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలతో పాటు ఎంపీ రామ్మోహన్ నాయుడు, ప్రభుత్వవి రవికుమార్తో పాటు వ్యవసాయ, ఉద్యాన, అనుబంధ శాఖల అధికారులు ఈ సమ్మేళనంలో పాల్గొని రైతులకు విలువైన సూచనలు అందించారు. 130,000 హెక్టార్లలో రబీ పంటలు, వివిధ రకాలైన పంటలు వేసుకోవడం జరుగుతుంది. దానిలో మెజారిటీ ఈ రైస్ ఫేలోస్లో అంటే మినిమం అనేవి సుమారు 75,000 హెక్టార్లలో వేయడం జరుగుతుంది. దిగుబడిని బాగా పెంచాల్సిన పరిస్థితి ఉంది, దానికి తగిన సూచనలు మన శాస్త్రవేత్తలు ఈ సమావేశంలో డిస్కస్ చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఈ రబీ కాలంలో మన జిల్లాలో ఇప్పుడు వెజిటేబుల్స్ ప్రొడక్షన్ చాలా ఎక్కువగా జరుగుతుంది కాబట్టి ఆ రైతులకి వచ్చే సమస్యలు కానీ అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ నుంచి ఇచ్చే సబ్సిడీస్ కానీ ఇతర టెక్నికల్ నాలెడ్జ్ మీద వాళ్ళకి అవగాహన కల్పించడానికి స్టాల్లో ఆ మోడల్స్ కూడా పెట్టి డిస్ప్లే చేయడం జరిగింది. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శన రైతులను ఎంతగానో ఆకట్టుకుంది. కొత్త రకాలను, సరికొత్త యంత్ర పరికరాలను రైతులు ఆసక్తిగా తిలకించారు. చక్కటి విషయాలు, రైతులకు బాగా ఉపయోగపడేటటువంటి విషయాలన్నీ కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా రబీలో వేసుకోవాల్సినటువంటి పంటల గురించి, వాటి గురించి రైతులు బాగా అవగాహన కల్పించారు. నిపుణులు అందించిన సలహాలు, సూచనలపై రైతులు సంతృప్తిని వ్యక్తం చేశారు.